ఇప్పటికే ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాల్మీకుల చేత దీక్షను విరమింపజేశారు. వాల్మీకులకు సీఎం జగన్ ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఏకసభ్య కమిటీని ఈ విషయం మీద వేయడం జరిగింది. దాని మీద ఒక చాలా పరిమితి పెట్టి తొందరగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ కూడా ఒక నివేదిక తీసుకోవాలి. ఈ రెండు నివేదికలో శాంతంతో పెట్టి మరి రిజర్వేషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేయడం జరుగుతుంది. ఆ విషయంగా ఇప్పుడే ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో చెప్తే వారి విషయాలన్నీ కూడా కూడా విషయంగా మాకు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీ అండగా ఉంటారనేది ఇప్పటికే మీరు ఈ 3.5 సంవత్సరంలో చూశారు. రాబోయే రోజుల్లో కూడా వారి అండగా ఉండేది ఎప్పుడు కూడా వాల్మీకి కంపెనీ ఉంటారు.